Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేర్ని నానిది రాజకీయ వైరాగ్యమేనా? జగన్ ఆయనకు ఏం చెప్పారు? వచ్చే ఎన్నికలలో పేర్ని నాని పోటీ చేయడం లేదా? వైసీపీలను ఉంటారా? ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీలో పేర్ని నాని ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అటు ప్రభుత్వం ఇటు పార్టీ తరఫున ప్రధాన వాయిస్ వినిపించే నేతగా వ్యవహరించారు. కానీ మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆయన పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ తాజాగా మచిలీపట్నం ప్లీనరీ వేదికగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి సైతం కాంగ్రెస్ నేతగా ఉండేవారు. ఆయన నేదురమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1999 ఎన్నికలలో పేర్ని నాని తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు. 2004 తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పేర్ని నాని అసెంబ్లీలో విప్గా వ్యవహరించారు. ఆ తర్వాత జగన్కు దగ్గరయ్యారు. 2014 ఎన్నికలలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలలో నాని మరోసారి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ను కార్నర్ చేయడం, చంద్రబాబును టార్గెట్ చేయడంలో ఆయన ముందు నిలిచారు. ఇక సినిమా టికెట్ల వివాదం, సినీ ఇండస్ట్రీతో సమస్య పరిష్కారంలోనూ కీలకమయ్యారు. అయితే కొద్ది రోజుల క్రితం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే పేర్ని నానిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదంలో పేర్ని నాని మౌనం పాటించారు. 2024 ఎన్నికలలో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదంటూ కొద్ది రోజుల క్రితం ఆయన సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. అందుకు సీఎం జగన్ నో చెప్పారు. అయినా తాను పార్టీలోనే కొనసాగుతానని, ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన స్థానంలో తన కుమారుడు కృష్ణమూర్తి పోటీకి అవకాశం ఇవ్వాలనేది పేర్ని నాని ఆలోచనగా చెబుతున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం నియోజకవర్గంలో పార్టీ సంగతి చూడాలని, పోటీ ఎవరు చేయాలనేది తర్వాత చూద్దామంటూ చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పేర్ని నాని కుమారుడు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. దీనికి అనుగుణంగానే తాజాగా బందర్లో జరిగిన వైసీపీ ప్లీనరీకి హాజరైన కొడాలి నాని మచిలీపట్నంలో పేర్ని నాని పోటీ చేసినా, పేర్ని కృష్ణమూర్తి పోటీ చేసినా మద్దతుగా నిలవాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ఈ వ్యవహారంపైన చర్చ మొదలైంది. అయితే పేర్ని నాని కుమారుడిని బందర్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే పేర్ని నానిని ఎంపీగా దింపే ఆలోచన సైతం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కానీ అసలు పోటీకి వెనకాడుతున్న పేర్ని నాని ఎంపీగా మాత్రం ఎందుకు పోటీ చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలశౌరికి మరో స్థానం కేటాయించే ప్రతిపాదనపైన చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. కొందరు సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించి నియోజకవర్గాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చే అంశంపైన పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అయితే పేర్ని నాని మాత్రం పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికలలో పేర్ని నాని పోటీ చేస్తారా, లేక పార్టీలో ఏ బాధ్యతల్లో కొనసాగుతారనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. పేర్ని నాని ప్రతిపాదనపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.